ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజా గారు. పంకతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే. నాకి పెళ్లి సంబంధాన్ని ఒక సంబంధం లేని వ్యక్తి వచ్చి చెడగొడితే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవాయన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. రంగులా చుట్టూ చూసి పాడిపోయానే. నమస్తే మేడం. నమస్తే సార్. ఏం లేదండి, నేను నిన్న కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. మా ఆడియన్స్తో మాట్లాడే సార్కి మేడంకి హాయ్ చెప్పండి. హాయ్. నమస్తే మేడం. రాకెట్ రాఘవకి రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజా మేడం. హాయ్ సిరి గారు. రాకెట్ రాఘవను పట్టుకుని వదలనంటున్న సిరి ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తమనైలు తమనైలు. ఈ రోజు నా రాశి ఫలంలో ఏం చెప్పారో తెలుసండి, ఒక అందమైన అమ్మాయి నాకు కనిపిస్తుందని చెప్పారు. మీరు చెయ్యి ఎదురొస్తే నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఈ మధ్య కంటెంట్లు మనసుల్లోంచి రావట్లేదండి, మనుషుల్లోంచి వస్తున్నాయి. జనంలోకి వెళ్ళాలి. వెళ్ళి కంటెంట్ పట్టుకునే పనిలో ఉంటాను. వస్తానండి. సార్ నమస్తే. మేడం నమస్తే. సార్ ఇవాళ నా పెళ్లి చెప్పులు సార్. ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అన్నారా? నువ్వు అలా చెప్పకూడదు బాబా. పుల్లు తాగి చూడు బిల్లు కట్టు చూడు అని చెప్పాలి. అయ్య బాబాయ్. నమస్తే. నమస్తే అల్లుడు గారు. బాగున్నారా? బాగున్నాను. మొత్తానికి పెళ్లి చెప్పులు కప్పుకున్నారు, అదే 10,000. 10,000 ఏమన్నారా? ఆడు పేమెంట్ చెప్తున్నాడు. ఇల్లు చాలా బాగుంది. ఆ బయట ఎవడో కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, అటు ఇటు సెల్ఫీ. ఎవడాడు సార్ ఏం జరుగుతుంది సార్? 10 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? కడుపు మంట డైలాగులు వద్దు సార్. కంటెంట్లు ఏమున్నాయి చెప్పండి. పెళ్లి చూపులు. అదేంటి, విజయ దేవరకొండ గారి పెళ్లి చూపులు ఎప్పుడో రిలీజ్ అయిపోయిందిగా. మొన్న బౌన్సర్లు వచ్చి తన్నారు. ఇప్పుడు నేను అంతే అనుకున్నావా? ఎవరండి ఇతను? ఏం లేదండి, మా పక్కింట్లో ఉంటాడు. ఆ రీల్స్ చిన్న చిన్న చేసుకుంటూ ఉంటాడు. ఇంకో రీల్స్ ఏంటండి, నిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టాను, గాలి కబుర్లు యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మనం పెట్టుకుంటే ఏం పెట్టుకొచ్చా? గాలి కబుర్లు అంటే మనం ఏమో నాగి గుబుర్లు అని పెట్టుకుందాం. తేలలేదు చూసావా? ఇక్కడ ఎలాగా మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అని పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, మొత్తం షూట్ చేసేస్తా. అలాంటి ఏవద్దలు. ఫస్ట్ ఎపిసోడ్ పెళ్లి చూపులు, సెకండ్ ఎపిసోడ్ పెళ్లి, మూడో ఎపిసోడ్ మీరే ఫేమస్ అయితే రేపటి నుంచి ఈవెంట్లను లక్షల లక్షలు సంపాదిస్తారు తెలుసా? అంతే. సరే ఆ మూలకాయలు తీసుకెళ్తాను. ఒకసారి హాయ్ చెప్పండి. మన హాయ్ ఫ్రెండ్. హాయ్ వ్యూయర్స్. ఇప్పుడు మన నాయి గారికి అసలు పెళ్ళే జరగదు అనుకున్నాం, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అమ్మాయి ఏం చదువుకుంది? నేను రాత్రి నేను పంపించిన మెసేజ్ చదువుకుందిరా. నీకెందుకురా, నీకేమన్నా చదువు ఎడితే అసలు నువ్వేం చదువుకున్నావో చెప్పు. ఇంతకి ఆస్తిపాస్తులు అవన్నీ ఎంతవరకు ఉంటాయి? ఉంటాయండి. ఇతను నమ్ముకుని 4 బతుకుతున్నారండి. ఎవరు? బారు బయట పల్లీలు అమ్ముకున్నాడు, బారు వెనకతలు బఠానీలు అమ్ముకున్నాడు, బారులో టిప్పు తీసుకున్నాడు, తాయి కింద పడిపోతే ఇంటికి తీసుకెళ్ళేవాడు. మా వాడికి ఒక ప్రత్యేకత ఉందండి, టిప్పులు తీసుకునే వాడి దగ్గర కూడా అప్పులు తీసుకుని బతికేస్తాడు.
ఆడేదో గాలి కొబ్బరులు అండి, యూట్యూబ్ గా చేసుకున్నాడు. ఆడి మాట మీరు నమ్మకండి. ఇందుకే అబ్బాయి ప్రొఫెషన్ ఏంటంటే మా ఓడి మోడల్. అవును మీకు తెలీదా, మా ఓడి ఫోటోలు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని తెగ కనబడుతుంటాయి. ఇవన్నీ కాదండి, ఇప్పుడు మీరు కట్నం ఎంతలో ఉన్నారు? అసలు ఇడికి పిల్లని కూడా గొప్పగా ఉంటే మళ్ళీ కట్నం అంటారు ఏంటండి? అయినా మా వాడు ఎలా కనిపిస్తున్నాడు మీకు? కట్నం తీసుకునేవాడు గాడి కానీ ఇడు తీసుకుంటాడు, కానీ ఇడు తీసుకుంటాడు మంచితనానికి మాను పేరు నాగి, మంచి మనసున్న వ్యక్తి నాగి. అవును ఇంతకీ మొత్తం ఎంతమంది వస్తారు పెళ్లికి? మనం పిలవాలి ఇండస్ట్రీ ఎంత వస్తుంది? అసలు నువ్వు పిలిస్తే ఇంట్లో వాళ్ళే రావడానికి ఆలోచిస్తారు, ఇండస్ట్రీ మొత్తం వస్తుందని ఎలా చెప్తావు నువ్వు? అసలు మాట్లాడద్దు మధ్యలో చెప్పారు, నువ్వు ఎక్కడి నుంచి బయట? పెళ్లి చూపులు బాగా నచ్చినాయి. నేను కూడా ఒకసారి ఇంతకీ పెళ్లి ఎలా చేయాలన్నారు? ఆకాశం అంత పందిరేసి భూదేవంత అరిగేసి. మీరు ఏమన్నా వేసుకోండి, సాయంత్రం 6 గంటలు వేసేయాలి, ఎందుకంటే మా ఊరికి మందు వేయడానికి టైం అయిపోయింది. అన్ని సార్లు ముందు ముందు అనకంటారా, నాకు ఇంట్లో కూడా వాల్యూ ఇవ్వట్లేదు. అబ్బాయి బయట అన్నట్టు. ఇంకొక పెళ్లి అన్నాక అవి ఖర్చులు ఉంటాయి కదా, ఈ ఖర్చుల కింద ఇదిగో అడ్వాన్స్ 10,10,000. థ్యాంక్ యూ అండి. నేను మోసపోయానయ్యా. ఇద్దరు పిల్లలు గారి మా అమ్మాయిని మోసం చేసింది ఈయనే. గుడ్డు నుంచి వచ్చి డైలాగ్ చెప్పడానికి. ఇప్పుడు మనకి మంచి ఫుటేజ్ వచ్చింది, మంచి రంజి మీద ఉంది ఎపిసోడ్ మొత్తం. నువ్వు చెప్పమ్మా పెళ్లి చేసుకుంటానని ఇద్దరు పిల్లల్ని కానీ మోసం చేశాడు. ఒకళ్ళకంటే మోసం అవుద్ది, ఇద్దరు కంటే మోసం ఎందుకు అవుద్ది? అంటే ఒకళ్ళకి అన్నావు అనమాట, అన్నావు అనమాట. అయినా అలా ఎలా మోసపోయావమ్మా? ఏమనుకుంటావు మా ఊరి కోసం? ఏమనుకుంటావు మా ఊరికి మీసపోయలేదు, మోసం ఎలా చేస్తారా? పెళ్ళి ఎప్పుడు అని అడిగాను, తాడు పుట్టి ఇంకా రెడీ అవ్వలేదు అన్నాడు. సాయంత్రం అయితే వీడు మాత్రం రెడీ అయిపోయాడు. పెళ్లి క్యాన్సిల్. ఎలా చూస్తే చూసి ఎలా ఇస్తావురా? ఈ డకోటా కేసు కాడికి మళ్ళీ సూట్ కేసు ఒకటి జఫా. పెళ్లి చూపులు పొద్దున చూసావా? చూస్తాను కదా. అయితే నువ్వే నాలుడు, తీసుకో. ఏం జరుగుతుందో ఇక్కడ, ఏంట్రా ఇది? అండి వాళ్ళు మీరే అరేంజ్ చేశారు, దీన్ని నేను అరేంజ్ చేశానండి. అదేంటది ఎపిసోడ్ అంతా ఎక్కడో చప్పగా ఉంటుందండి, కొంచెం పెప్ప ఉంటే బాగుంటుందని ఈ ప్రాంక్ టచ్ ఇచ్చాను అనమాట. నేను ఒకసారి పైకి లేపు దిన్నేలాగా. హాయ్ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్. ఈ గాలి వాతర గాడు చెప్తా ఉంటాడు, మీరు లైగలు కొట్టండి, నేను ఇన్ని కొడతాను. నీ అప్ప ఏం చేశావు? ఎర్ర 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 గున్న కొర్ర మీను రో, జర్ర జర్ర జారిపోయే కుర్ర మీను రో. సూపర్ ఇంద్రజ, మామ ఎలా అనిపించింది? రాఘవ గారు ఎప్పటిలాగే గుడ్ ఎఫర్ట్ అండ్ బ్లాగ్ కోసం ఇప్పుడు అందరూ ప్రయత్నించేదే ఇదంతా. బాగుంది రాఘవ గారు, గుడ్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ గారు, నాగి మీడియా ఇలా వచ్చేస్తే ఏం చేయాలి? మౌనంగా రమణ మహర్షిలా ఉండిపోవాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. కొంతకాలానికి అదే జరుగుద్ది. బాగుంది, ఓకే, ఆల్ ది బెస్ట్. మా అందమైన హోటల్లో రూమ్లు తీసుకుంటే నవ్వులు ఫ్రీ అంటున్నాడు మన సద్దాం. మరి ఆ ఫ్రీగా వచ్చిన నవ్వులు మనల్ని నవ్విస్తాయా లేదో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్. నాకు ఎప్పటి నుంచి మంచి హోటల్ పెట్టాలని కోరిక. ఏం పెడదాం ఏం పెడదాం అన్నప్పుడు ఎవరికి నేమ్ ఉంటుంది? నెంబర్ వన్ హోటల్ పెట్టాలని ఉంటుంది. సో అందుకే నెంబర్ వన్ హోటల్ పేరు నెంబర్ వన్ పెట్టిన. రే లేవు, కష్టపడతా లేవు. లేదు సార్. కావాలా? కావాలంటాడు పోతాడు. ఏమో బస్కు లేట్ అవుతుంది. నీకేం కావాలో తెలుసు. నాకేం కావాలో నీకెట్లా తెలుసు సార్. నమస్తే నమస్తే. ఏంది ఇడికి తీసుకొచ్చినావు? పేరు చెప్పండి సార్. పేరు రామ్. మరి ఎందుకు వచ్చినావు? ఎట్లాగ వచ్చినాము, ఒక మంచి రూమ్ ఇస్తే సరదాగా రెస్ట్ తీసుకుంటా. ఓకే సార్, తీసుకోండి. ఓకే. ఏంది ఎవ్వరు లేరు ఈ హోటల్లో, బోర్ కొడుతుంది. హలో హలో సార్ చెప్పండి. అయ్యో ఎవరు లేరు హోటల్లో, బోర్ కొడుతుంది, ఎవరైనా పంపించచ్చుగా? 2 నిమిషాలు సార్. ఓకే
సార్ పెంచిగసిన కుండ రంబుల కాంతి గగన భాగం వెళ్ళ గప్పికొనగా జగముల వ్రేగున జగతి కదనా. 500 సార్. 500 దేనికయ్యా? అరే ఎంటర్టైన్మెంట్ సార్. పేరు శ్రీశైలం చిన్న పని ఉండే రూమ్ నెంబర్ ఏది కాలేదు మనది. ఒక నిమిషం, ఆ రూమ్ ఒకరికి ఇబ్బంది అవుతుందా? అంటే ఇబ్బంది అంటే కొంచెం అట్లా షేరింగ్ చేసుకోండి, పైసలు మిగుతాయి. ఏం పేరు? నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? ఇడికెళ్ళి వచ్చినావా? ఇడికెళ్ళి వచ్చిన పండు కుమారి. ఏ నిద్ర వస్తుందా? ఒక్క నిమిషం. హీరో, నేను బేసిక్ గా చెప్పాలంటే ఈ రోజు నాకు షూట్ ఆఫ్ పెట్టినాయాల, సో మా పిల్లోస్ హోటల్ పోవాలి. హలో. హలో సార్. నమస్తే. నమస్తే సార్. హోటల్ ఉందా? బయట ఏం చూసి వచ్చినావు? బోర్డు చూసి. బోర్డు కదా బే, హోటల్ కదా ఇది. రూమ్ నుండి వాకింగ్ బయటికి పోయినాయి, సాయంత్రం వస్తాయి. అది కాదు సార్, రూమ్ రూమ్ లో హోటల్ వచ్చి రూమ్ లో అంటావు. సార్ చేయి, టీవీలో వస్తావు కదా? అవును. ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావు? అరే నువ్వు రైజింగ్ స్టార్ రాజు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? పోలీసులకు ఫోన్ చేస్తారు సార్? ఎందుకు? ఎందుకు? ఎందుకు సార్? సెక్యూరిటీ కావాలి సార్. అవసరం లేదు, సెక్యూరిటీ ఉండొద్దని నేను వచ్చే ఇడికి. అరే ఏముంటాయి సార్ మీ సినిమాలు, మీ టీవీ షోలు మొత్తం? అరేలో కర్రే పాప, ఏం సినిమా సార్? అబ్బాబ్బా, మీకేం కావాలన్నా కూడా మన బాయ్ ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రూమ్ లో కూర్చుండు అన్నా. బయట ఎవరా నువ్వు? నా రూమ్ లో కట్టి బయటకోమంటావు, బయటకోమంటావు అన్నా. అది వాళ్ళ రూమ్ అంటుండే. ఏది ఉంటే వాళ్ళ రూమ్ లాగైతే నీ రూమ్, లాగైతే నీ రూమ్. ఏడున్నావే? ఎంతసేపు రానికే? వస్తున్నా, రాగు జల్దీ రా. గాలి వస్తలేదేమో, వస్తలేదేమో. టక్ 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 టక్. ఒరే 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 తమ్ముడు, మా రూమ్ లో గాలి వస్తలేదు, జర్సేపు ఇక్కడ కూర్చుందాం అని వచ్చిన. వీడేం సార్ నా రూమ్ లోకి వస్తుడు? నువ్వు అన్న రూమ్ లో సరిపోతుంది, మెంటల్ గా ఉన్నారా? ఫ్యాన్ వస్తాడా సార్? హలో, మాఫ్ కాదు, ఫ్యాన్ తిరుగుతలేదు. ఏ చిన్నది చెప్పు, చలి పెడతా సార్కి. సార్కి అరే వద్రాబాయి, దమాకరం నాకు. అరే నడు బయట నడు, కొంచెం పీస్ఫుల్ ఉండని. ఏ సార్ కొబ్బరి పిస్తా, టెంకాయ పిస్తా? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా అప్పుడు. ట్యాంక్ వేడవుతుంది, ట్యాంక్ వేడవుతుంది. హలో, ఇంతసేపు ఏడును. హలో, సార్ రెడీగా ఉన్నారు, రండి. డగ్ డగ్ డగ్. ఒక్క నిమిషం టైం ప్లీజ్. మరి చూస్తున్నాం సార్, అయితే లాడ్జికి వచ్చిండు. మరి ఇప్పుడైతే మనం రేజింగ్ రాజు గారి దగ్గర అయితే ఉన్నాము సార్. చెప్పండి సార్, ఇలాంటి అనుభూతులు ఎప్పుడైనా మీరు ఇంత ముందు పొందారా? ఇదే మీకు తొలిసారా? ఏంటి దీనిపైన మీ స్పందన ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సార్ రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను. సార్ 500 చిల్లర ఉన్నాయా? ఉన్నాయి, ఇగో పైసలు. కొంచెం పీస్ఫుల్ ఉన్నాం. ఏం పీస్ఫుల్? ఎవడో సార్ వీడు తాగబట్టి 10 డోరే కొట్లే మాట్లాడుతున్నాను. ఏం డోర్ సార్ తాగుతుండంటే ఇంటనే లేడు. నేను బరబా నా ఇస్తాను నోరే. అరే మీకు దండం పెడతా, మీరు వెళ్ళిపోర్రా. న్యాయం చెప్తేనే పోతాం సార్. నేను ఎంతగానే వెళ్ళి చెప్పి ఎంతగానే వెళ్ళి తీసుకురావాలి. నేను చెప్పి పట్టుకుని ఇంకెవరైనా సంబంధం ఉంటే నన్ను చూడు రాలా తోడన్న పోతా. నేను మోగోడు ఇస్తే నీతో కూడా వస్తాను. రాజు, రాజు దా మీకు సార్ నిన్ను మర్చిపోయినా నేను. కూర్చో. ఏంటి రాజు? కూర్చో చెప్పరా. టైం అయిపోయింది కదా, చెక్అవుట్ గంట అయింది కదరా వచ్చి. ఒకసారి పక్క రూమ్. రైడింగ్ 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 సార్. రైడింగ్ ఏంటి సార్? ఏంటి సార్? ఏం
రైడింగ్ అవుతుంది సార్, బైక్ రైడింగ్ మన పిల్లగా గలీ అవుతారు. ఇప్పుడు ఏ రైడింగ్ వచ్చినా బయటికి నేను ఏ బయటికి రా, ఇక్కడ ఉన్నా రాజు. డిస్టెన్స్ రాజు, అందుకే మనం రెగ్యులర్ గా వెళ్ళే దగ్గరికి వెళ్ళాలి. హలో, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఏంది రైడింగ్ అవుతుందా? ఒక నిమిషం సార్, రైడింగ్ అవుతుందంట. పో పో, పర్లేదా? పర్లేదు పో. ఓకే సార్, థ్యాంక్ యూ. రైడింగ్ అంటే రాజు? ఏం లేదు, రైడింగ్ అని పిలుస్తారు మళ్ళీ బైక్ రైడ్. రాజు రాజు ప్లీజ్ రాజు, నా పేరు చెప్పక రాజు ప్లీజ్ రాజు. ఓకే హలో, హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది హోటల్లో. యాక్టివిటీస్ అంటే వాట్? గుర్తుపట్టలే, సినిమా హీరో. అరే సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ. రైజింగ్ సార్ రాజు, ఒక సెల్ఫీ సెల్ఫీ సార్. ఐఎమ్ హీరోయిన్ అండి దిస్ మూవీ, సార్తో కొంచెం డిస్కషన్ చేయడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ రోజు మనం రైజింగ్ స్టార్ రాజు గారిని కలిసినాము. ఇగో వాళ్ళ లవర్ గిట మనతోనే ఉంది సార్. ఏమే లవర్ కాదు సార్, స్వప్న. ప్రతి ఒక్కరు ఆర్జున్ ఉంటుంది. దండం పెడతారా ప్లీజ్ డిలీట్ చేయమని చెప్పు. ఇప్పుడు అప్లై చేసేసారు ఎట్లా? మరి 5 లక్షలు అవుతుంది. ఇచ్చేసారా? ఇవ్వండి సార్. ఇగో ఇగో నీ వేరే పేరు. అది డిలీట్ చేయించు, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. బాయ్ రాజు. మీ హోటల్కి ఇంకోసారి రానరా నేను సార్. ఇలాంటి కస్టమర్ వస్తే మేము డూప్లెక్స్ కడతాం సార్. ఎలా అనిపించింది ఇంద్రజమ్మ? చాలా మంచి కాన్సెప్ట్ అండ్ ఒక స్కిట్ కు కావాల్సిన అన్ని విషయాలు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అయితే రాజు అద్దర కొట్టారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు హోటల్ తెలుసా? చాలా సినిమాలు చేస్తుంటాం అక్కడ. నేను ఒకసారి ఎస్ఐ వేషం వేసి బయట కూర్చున్నా, ఓనర్ వచ్చి లోపల కూర్చోండి అన్నాడు. ఏ అన్నా? బేరాలు పోతున్నాయండి అన్నాడు. అక్కడ ఇదే తంతు ఇంచుమించు ఇలా జరుగుతుంటుంది. బాగుంది, గుడ్ ఐడియా, ఆల్ ద బెస్ట్. ఒక అత్తకి ముగ్గురు అల్లుళ్ళు ఉంటే మర్యాద చేయడంలో కష్టం వస్తుంది అంటారు, అదే ఒక అల్లుడికి ముగ్గురు అత్తలుంటే మర్యాద చేయడంలో కామెడీ వస్తుంది అంటున్నాడు మన ప్రవీణ్. సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. నేను అక్కడికి వెళ్తానంటే మా నాన్న ఏమన్నాడంటే, నీకు ముగ్గురు మేనత్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాతనే ఇంటికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు నేను ఫస్ట్ మా మేనత్తల ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర పుట్టికపోతే బాగోదు కదమ్మా, ఏదైనా కొనుక్కొని తీసుకొని వెళ్తా. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. నువ్వు కూడా బాగానే తిప్పేసుకుంటున్నావు, ఎటు బాగా రెడీ అయిపోయాయి. పెద్ద నువ్వు తిప్పింది కదా, నేను తిప్పాను అంటావా? నేను ఆనగలం వేసుకున్నాను, నీ ఒంటి మీద అవి కూడా లేవు కదా, చూసుకోకుండా అంత కింద పోయినా. మొగుడిని చంపావు, నీకే ఉంటే నాకెంత. ఏదైనా మాట్లాడి, నా మొగుడు గురించి మాట్లాడేవనుకో, ఊరుకోనే. కృష్ణ భగవాన్ గారు తినేస్తారా? ఏంటి ఉప్మా, జీడిపప్పు ఉప్మా చేసాను, తింటారా అని అడుగుతున్నాను. కృష్ణ భగవాన్ గారు మీకుంది, మీకుంది అని మీరు మీరు ఉంది అనుకుంటే మాకు ఏదో ఉంది అనిపించదా? అయ్యో అనుకోవడమే కాని ఆయన నాట్లాడి పతివ్రతను అనుమానిస్తున్నారు. కొళ్ళు పేలిపోతాయే మీకు? నువ్వు పెద్ద పతివ్రతమానే, ఆ పతివ్రత పాయసం వండితే తెల్లారల దాకా చల్లారలేదంట. ఎవరి దగ్గర ఉంటే నీళ్ళు కాదు, నీ దగ్గర అగ్గి పెట్టుంది అంటే. నా దగ్గర అగ్గి పెట్టి అక్కడి నుంచి వస్తుందే? కందర్ కొంపలు తగిలెట్టావు కదా, నీ దగ్గర అగ్గి పెట్టి ఎందుకుండదే? ఏమే నీ దగ్గర గుణపం ఉందా? నా దగ్గర గుణపం ఎందుకుంటది? ఎన్నో కొంపలు కూల్చా, నీ దగ్గర గుణపం ఉండదు. కందర కొంపలు కూల్చాను కానీ నీ కొంప కూల్చడం మర్చిపోయానే. ఎవరో వస్తున్నారు, మళ్ళీ మనం ఎంత కుట్టు చచ్చినా పర్వాలేదు కానీ బయట వాళ్ళు మాత్రం బాగున్నావు, బాగా ప్రేమగా ఉన్నట్టు ఉండాలిపోయావు. వెంకటేసుకున్నా నా కార్తీక్ గడి మీద లేడు కదా, ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలే, నేను ప్రవీణ్. ఏటారు పోయాను, నువ్వు పోలేదా? నువ్వు కూడా పోతావేమో సింగిల్ గాని, ఎట్టి టీమ్ లీడర్ అయిపోయి స్కిట్ చేసుకుందాం అనుకున్నాను.
నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే నేను ఇక్కడ ఉన్నా. అర్థమైందా? సరే అత్తమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? నీ ముందు చిన్నప్పుడు చెడ్డి లేకుండా తిరిగేటోని, ఇప్పుడు అలా తిరుగుతా పెట్టి పంపదీసి అందరూ చూస్తున్నారు. ఏమైనా అత్తమ్మా, మీరు పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నారు తెలుసా అత్తమ్మా? మరి మోగుని తండ్రి తరివేత అలాగుండపోతే ఇంకెలాగుంటది, నలిపోయి ఉంటది. మరి నువ్వు అత్తని చంపిన ఆడదానివే, నువ్వు నా గురించి చెప్పాలి. అత్తని చంపినవా? నేను చంపలేదు అల్లుడు. మా అత్తగారు 100 రూపాయలు చీర కట్టుకుంది. అలాంటి చీపు చీర కట్టుకుంటే నాకు విలువ తగ్గిపోదు కదా అని చెప్పేసి చీరనే అగ్గి పెట్టుతో తగలెట్టేసి చీరను తగిలితే మరి అత్త ఎట్లా చచ్చిపోయింది? ఆ టైంలో ఆవిడ కట్టుకుని ఉంది ఆ చీర. అంతేలే అల్లుడు, ఆ ఇద్దరు అత్తలు నీకు బెల్లం అయ్యారు, నేనేమో అల్లం అయ్యాను. మీరు అల్లం కాదు అత్తమ్మా, అల్లం రబ్బా, అల్లం రబ్బా. నేనెందుకు తెచ్చుకుంటా అత్తమ్మా? ఫ్రిడ్జ్ లో ఏం లేవా? ఎందుకు లేదు, బల్బు ఉంది. ఫ్రిడ్జ్ డోర్ తీయగానే బల్బు వెలుగుతుంది, ఫ్రిడ్జ్ డోర్ వేసాగానే బల్బు ఆరిపోతుంది. అది కాదత్తమ్మా, బీరు బీర్లు గట్ల ఏం లేవా? అవ్వా చేదుగా ఉంటది, అలాంటి తాకూడదు. అది చేదుగా ఉంటదా? నీకెట్లా తెలుసు అత్తమ్మా? అయ్యండి, ఎందుకు కంద్రాలకి ఇస్తారు, కంద్రాలకి ఇస్తారు. కడుపులా గుడగుడ అంటుంది. బస్ జర్నీ చేసి వచ్చినా కదా. నా బాత్రూమ్కి వెళ్ళి కానీ, మా బాత్రూమ్ ఇందాక కడిగాను. ఎల్లుడు ఎల్లు, ఆ బాత్రూమ్ లో నీళ్లు ఉండవు, అందులో తేళ్లు పాములు జర్లు అన్ని ఉంటాయి. కరవరాని చోట కరిసింది అనుకో, నువ్వు అరవరాని చోట అరవాల్సి వస్తుంది. బాత్రూమ్ లోకి రాళ్ళుడు, ఎవరుంది, నీళ్లు జుమ్ము 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 అని కురిపిస్తుంది. వెళ్ళేది బాత్రూమ్ కి, స్నానానికి కాదు, అర్థమవుతుందా? వెళ్ళేటప్పుడు పేపర్లు తీసుకుని వెళ్ళు, ఆ షవర్ ఎప్పుడు పనిచేస్తా ఎప్పుడు పనిచేది తెలియదు. కానీ మా బాత్రూమ్ కి రాలుడు, బాత్ టబ్ ఉంది, చల్లగా రాత్రి పడుకున్నావు అనుకో నీళ్ళు వేసుకొని తెల్లారి వరకు గొప్పు గొప్ప అవుతుంది మొత్తం అంతానే. దాని అత్తమ్మ మన ఇంటి దగ్గరికి వెళ్దాం. తలుపులు చేయించాను లోకల్ టేకుకే, నువ్వు అట్లా అంటే ఇక్కడ బర్మా టేక్ తో చేయించానా తలుపు? చూడవే ఏం తిరిగిందో. మాది రాజుల కాలం నాటి డోరు. అయ్యో అత్తమ్మ, ఏలు కాదు, మొత్తం చెయ్య ఊడొస్తుంది, మొత్తం చెయ్య ఊడొస్తుంది. ఇది మామూలు పప్పే కదా అత్తమ్మ, ముద్ద కలుపుతాం కదా ఇలా ముద్ద కట్టగానే అదే ముద్ద పప్పు అవుతుంది. ఒకటే కొమ్ము, మీ మాంగారం ఎట్టి తినేటప్పుడు కూర పోలేదు అన్నారు, అందుకని చెప్పేసి ఆ కొమ్ము తీసి ఓ బాగుంది అత్తమ్మ, సూపర్ ఉంది. బాబు పక్కన పెట్టు అల్లుడు, నీకోసం రాజుగారి కోడిపుల్లో చేసాను అల్లుడు, తిను. రాజుకి దీనికి ఉందని అందరికీ తెలిసిన రాజుగారు కాదు, దీని ముద్దపప్పు కాదు అల్లుడు, నేను చిల్లీ చికెన్ చేశాను నీకోసం, తిను అల్లుడు. పెడతామ్మ, చిక్కులు అందరికీ పెడతా కదా, నీకు కూడా పెడతా చిక్కులు. నాన్నమే తినల్లుడు, బాగుంటది. డైలాగ్ మర్చిపోయినట్టున్నాడు, రాట్లేనట్టుంది. వీడు సచ్చాడే, అర్జెంట్ గా పారిపోండి, పోలీసులు వచ్చి బొక్కలు వేస్తారు. అబ్బా ఎక్కడో అక్కడ వీలు కదా, లేకపోతే సంపేసేటోళ్ళను. కొద్దిగా వాటర్ ఇస్తే బాగుండవరు అన్న. అబ్బా బాటిల్ వచ్చింది. తాగల్లుడు తాగల్లుడు, మాది బోర్ నీళ్ళు సీటుగా అల్లుడు, నీ కోసమే మినరల్ వాటర్ పట్టుకొచ్చాను. ఈ పైపు నీళ్ళల్లుడు తాగల్లుడు, నా నీళ్ళే తాగల్లుడు. అది చూడారి, మీ వల్లనే వెళ్ళిపోయాడు అల్లుడు, నీ వల్లనే వెళ్ళిపోయాడే. హ్యాట్స్ ఆఫ్ టు 3 లేడీస్. ఎప్పుడు కూడా మన రాజమండ్రి శ్రీదేవి గారిది హైలైట్ అవుతుంది, కానీ ఈ రోజు వర్షిణి హైదరాబాద్ శ్రీదేవి కూడా ఏం మాత్రం తగ్గలేదు, అద్దర కొట్టేశారు. అండ్ ప్రవీణ్, ఒక టీమ్ లీడర్ గా మీరు ఏదైతే చెయ్యాలో అది చేశారు. నిజంగా ఒక గొడవ చూస్తున్నట్టే అనిపించింది నాకైతే, స్టేజ్ మీద అద్దర కొట్టేశారు. సూపర్ సూపర్. కృష్ణ భగవాన్ గారు, శ్రీదేవి, ఇంకో శ్రీదేవి, వర్షిణి చాలా బాగా చేశారు. పల్లెటూరులో అంతరించిపోతుంది, కళ్ళలేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి సంబంధం లేకపోయినా లింకులు పెట్టి తిట్టేస్తుంటారు. వాళ్ళకి వాళ్ళకి ఉందేమో రాజుగారు ఫలా ఉంటారు, రాజుగారే పెట్టారు కదే.
ఏముండదు, అది ఏదో అనేస్తుంటారు అలాగా. ఇప్పుడు టీవీలు ఫోన్లు వచ్చి ఆ గొడవలు తగ్గిపోయినాయి, అది చూపించావు శ్రీదేవి నువ్వు. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికి నచ్చేలా చేసి ఎన్నో అవార్డులు సాధించారు అలనాటి స్వాతి ముత్యం. అదే మూవీ థీమ్ తో అందరినీ నవ్వించి విన్నింగ్ కొడతా అంటున్నాడు మన జబర్దస్త్ స్వాతి ముత్యం నూకరాజు. మరి విన్నింగ్ కొడతాడో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. శంకరాభరణంతో స్నానం చేస్తా నేను, కీరవాణి రాగంతో కోరొండేస్తా. నేను ఒక సంగీత విద్వాంసుని, నేను పెద్ద సంగీత గాయకుడిని కాలేకపోయాను, కానీ నా కొడుకుని పెద్ద గాయకుడిని చేయాలనేది నా కల. ఒరే కొడకా, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. డాన్స్ తర్వాత పాట పాడుతున్నావా? నువ్వు నేర్చుకున్న పాట నాకు చెప్పు ఒకసారి. అది పాట అంటారా? మరి కమకాలేవి చాలా ఉంటాయి. ఏముంటే చెప్పు, నేను నేర్పిస్తా ఒక్కసారి. సర్లే, నా తమ్ముడు కొడుకు 10 ఏళ్ళ నుండి పాడుతున్నాడండి. 10 సంవత్సరాల నుంచి పాడుతున్నాడు. అంత పెద్ద పాట ఎవరిచ్చారు నా నాయనకి? పాటలు పాడుతున్నానని చెప్తున్నా. నాకు సంగీతం రాదు నాన్న. చూపించిన వాడికి లాడకు. ఇంద్రజగర్ చూడు, ఇంద్రజగర్ ఎంత మంచిగా పాడతారు పాట. ఆవిడ పాడు ఒకసారి. కృష్ణబాబు గారు చూడు, రోజు సాధన చేస్తాడు, దానికి తగ్గట్టు తాళం వేస్తాడు. తప్పు చెప్పారు. దేనికి? ఆయన తాళం వేసి సాధన చేస్తాడు. అన్ని కాదు ముందు. వీడు పాటలు నేర్చుకునేలా లేడు, సంవత్సరం తినగానే పుల్లంటి కొడుకులు కనిపించాయి. అలాగే అండి. ఎక్కడికి? పుల్లంటి కొడుకుని కనమన్నారుగా, వెళ్ళి కని తీసుకొస్తా ఉండండి. నేను ఇక్కడ జన్మ ఎక్కడికి వెళ్తాడా? సాంప్రదాయిని కూర్చోరాగు. సారీ లాగితే కొడతారు నాన్న, కొడతారు నాన్న. సరే పద, సిరీ పద పద. గేట్ బయట తాగి పడిపోయాడు. దేనికి? నాన్న మా నాన్న, మా నాన్న కాదురా. నీకు ఇలా కాదు, ఇద్దరు సంగీత విద్వాసుల దగ్గర తీసుకెళ్తే అప్పుడు నువ్వు మాటించవు. శ్రీ తుంబర నారద నాదామృతం సరిగమ సరిగమ పద 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 పద. మీరు సంగీతం రాకుండా వీళ్ళందరినీ మోసం చేస్తున్నారు కదా. మీరు మా నాన్నతో చెప్తే ఆగండి, మిమ్మల్ని ఇలా వదలకూడదు. నరేష్, మీ అబ్బాయి ఎందుకు కొరుకుతాడు సంగీతం నేర్చుకోమంటే? వెళ్ళిపోండిరా. పని చేద్దాం, మనం ఇక్కడ నుండి మాట్లాడుకోవద్దు. ఏదైనా పాటలు పాడుకుందాం, అప్పుడు సంగీతం ఉంటే వాడు నేర్చుకుంటాడు. సరే, పాట తర్వాత మీరు కొట్టుకెళ్ళి కందిపప్పు తీసుకురండి. పాట రూపం మీరు కొట్టుకెళ్ళి కందిపప్పు, పెసరపప్పు, జీడిపప్పు, నూకపప్పు తీసుకురండి. తెస్తా
తెస్తాలే తెస్తాలే నీకోసం పప్పే తెస్తాలే. ఏమిటి వంటలో వంకాయ ఉండేదా లేదా మునక్కాయ ఉండేదా? మునక్కాయ ఉండితే మీదకి వస్తావు. వంకాయ వండే నువ్వు, వంకాయ వండే, వంకాయ వండే. ఈ పాటలు నేర్చుకుంటున్నావు నువ్వు పాడమంటే ఆకలిస్తుంది. అన్నం పెట్టు. అలాగే సంగీతం భాషలోనే తింటాను. ఏంటి ఇంత మౌనంగా ఉన్నారు అందరూ? ఎప్పుడు నన్ను అడుగుతాను. వాడు సంగీతం నేర్చుకోవట్లేదు. అవసరం అయితే ఇంకొక పిల్లోని కానీ వాడిని సంగీత విద్వాంసుడు చేస్తానరా. అంతేగాని నిన్ను మాత్రం లోపడరా. ఈ చీకట్లో నేను ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ సంగీతంలో అతి కష్టమైన పదాలు అలవోకగా పాడాడు నా బిడ్డ విలో నువ్వు. అవును నాన్న, కావాలంటే చూడండి నేను ఇంకోటి కూడా నేర్చుకుంటున్నాను. ఈ మధ్య ఏంటిది ఏంటది గొప్ప సింగర్ అయ్యావు అది నాకు చాలు. నేను ఇంట్లోనే ఉండనా? నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఎన్ని స్నానానికి వెళ్ళేసి వస్తా. దాదా నాన్న ఏం ప్రాక్టీస్ అవుతున్నాడమ్మా? కాపాడరా చూసావు, పాట కూడా పాడేస్తున్నాడు. నానా ఇంకా ఉంది పాడండి. నానా పాట పాడడం కాదురా, హీటర్ కరెంట్ షాక్ తగిలి చచ్చిండు రా మీ నాన్న. నాన్న ఏం చెయ్యాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రా. రాధిక 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 వెరీ సింపుల్, వెరీ నీట్లీ రెండర్డ్. ప్రశాంత్ అండ్ శ్రీకాంత్ ని కరెక్ట్ గా వాడుకున్నారు మీరు. అండ్ ఆఫ్ కోర్స్ తన్మయ్య సపోర్టింగ్ యూ వెరీ వెల్. వెరీ వెరీ సింపుల్ నీట్ ప్రెజెంటేషన్. గుడ్ అండి. కృష్ణ భగవాన్ సార్, నాగరాజ్ గారు నమస్కారం. నమస్కారం. ప్రశాంత్ శ్రీకాంత్ గారు బాగా చేశారు. పెద్ద పెద్ద వేషాలు ఇందులో వేసినట్టున్నారు స్కిట్లకు. తన్మయ్య బాగా చేశారు. నరేష్ బాగుంది. ఆల్ ద బెస్ట్. కాలం కలిసి వచ్చాక వచ్చిన అదృష్టం కష్టంగా ఉంటే అది ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకి మంకి ఎలాంగ్ విత్ ఆగుత రమేష్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఐ యామ్ ఏ స్టార్ హీరో రామిల్లా రమేష్ బాబు. ఈమెన్ చూసి మీరు హీరోయిన్ అనుకుంటారా? జస్ట్ ఆఫ్టర్ ఆల్ నా వైఫ్. ఈ రోజు నా వాల్యూ ఏంటో తెలుసా హీరో? నేను డేట్లు ఇస్తే కోట్లు కోట్లు ఇస్తారు తెలుసా? నేను 10 లక్షలు ఇస్తానే కదా ఫస్ట్ సినిమా తీసి హిట్ కొట్టింది మీరు. పెళ్లి చూపుల్లో నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నా? అసలు సూత్రం మిమ్మల్ని చేసుకునేదానే కాదండి. నువ్వు మా అమ్మకి కూడా నచ్చలేదు తెలుసా? నేను మీ అమ్మకే నచ్చలే, అదే నువ్వు మా అమ్మకి మా నాన్నకి అంతెందుకు? మా ఇంటి పక్క నుండే పందికి కూడా నచ్చలేదండి మీరు. నేను గురుగారితో పూజ చేపించా, జన్మ జన్మలకు నేనే నీ భర్తగా రావాలని. ఒకసారి ఆ గురువు గారి నంబర్ ఇస్తారా? ఎందుకు? ఆ పూజకు విరుగుడు ఉన్నదేమో అనుకుంటా. ఐ యామ్ ఎ స్టార్ హీరో రామిల్లా రమేష్ బాబు. గుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మరించింది మంత్రం. నమస్కారం మేడం, నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ ని, నా లవర్ అండి, హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను. నిన్న ఇంటికి వస్తాను, ఎందుకు రాలేదు? అంటే మా తాత చచ్చిపోయాడండి. నాతో ఫోన్ లో బామ బకెట్ అని అన్నావు? అంటే బామ బకెట్ అంతా బకెట్ పోయి తాత తెలియదు, తాత చచ్చిపోయాడు. మనం వెళ్తున్న హీరో ఎవరు తెలుసా? ఎవరండి? రామీల రమేష్ బాబు. చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఇదే ఇల్లు సార్.
హీరోయిన్ సార్, మన కొత్త హీరోయిన్. నమస్కారం సార్. ఏవండి కాఫీ? మేడం మేడం నమస్కారం. మేడం నమస్కారం. వైఫ్ దానికి నమస్కారం అందిస్తారండి. కాఫీ ఇచ్చేసాలో తీసుకోండి. ఒక టూ మినిట్స్ ఆగా. ఓకే సార్, థాంక్యూ. వెంకీ నేను లోపలికి వెళ్ళొస్తా. ఎల్లి రాపు. అమ్మా సార్ నాకు డేట్స్ ఇస్తా అన్నాడు. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. లోపల ఇంత మంచి సెటప్ ను పెట్టుకుని ఇంకా పిల్లలకి ఏం వాల్యూ ఇస్తాడు? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ఎవరు మీరు? వెంకీ అండి, డైరెక్టర్. ఇప్పుడు సార్ ను తీయబోయే కొత్త సినిమా డైరెక్టర్ నేనేనండి. డైరెక్టర్ వెంకీనా? తేరా వెంకీ, నా కడుపులో మంకీకి తల్లిని చేసి ఇన్ని రోజులు అక్కడ దాచి పెట్టా. వెంకీ ఎవరిది? ఇది ఎవరిది? నాకు ఫియాన్సీ అండి. అంటే ఈ టిక్కులాన్ని చూసుకొని ఈ టక్కులాన్ని వదిలేస్తావా? అంటే నువ్వు ఇలాంటి తోడు పడుకోలేదు. ఒక నిప్పులు అంటే ఆడపిల్లని, అమాయకమైన ఆడపిల్లని చేస్తావా? మీ సెటప్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సెటప్? ఏంటే మామిడి డ్రెస్ వేసుకున్నావు? ఎవరు సార్? ఇది నా పని మనిషయా? పని మనిషా? ఏమైందండి నీ డ్రెస్? దానికి ఎందుకు ఇచ్చావు? సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటది గానా ఇచ్చినండి. ఇంకోసారి ఇలాంటి తలమాకిల పనులు చేస్తే కాళ్ళు ఇరగొట్టా. అయ్యో సారీ సార్. వాళ్ళు ఇక్కడే ఉంటారు, మీరు లోపలికి వెళ్ళండి, నేను ప్రొడ్యూసర్ ని కలిసి వస్తాను. ఇంత అంతుంది అయినా ఏంటే అయ్యగారు ముందట నా బట్టలు ఎందుకు వేసుకున్నావు? సోషల్ మీడియాలో మన రీల్ ట్రెండింగ్ కావాలంటే జబ్బలు కనిపించేలా జాకెట్లు వేయాలి, నడుం కనపడాలా చీర కట్టాలి, స్ట్రక్చర్ చూపించేలాక చూపించాలి. ఇంకా నువ్వు ఎందుకు ట్రెండింగ్ కావట్లేదు? జనాలు అందరూ అడుగుతున్నారు సిరి ఎవరు, శాంతి ఎవరు అని. అమ్మగారు నేను ఒక రీల్ చేస్తాను, కొంచెం నాకు సపోర్ట్ చేయరా? ఓకే ఓకే తీస్తున్నా. కుర్చీని మాట్లాడబెట్టి అట్లా చేయొద్దు. దాన్ని ఇది పట్టుకో, ఇది పట్టుకో, నేను చేసి చూపెడతా. ఆ కుర్చీని మాట్లాడబెట్టి చూసారా? మీ రీల్ వెంటనే పోస్ట్ చేయగానే 10 నిమిషాల్లో 10 లక్షల లైక్స్. అమ్మగారు నేను 10 లక్షలు ఇచ్చిన వాడే నన్ను 10 నిమిషాలు కూడా చూడడు. అసలు 10 నిమిషాలలో 10 లక్షలు చూసారు. మీరు రీల్ చేయాల్సిందే ఈ సమాజంలో మీ టాలెంట్ అనేది చూపించాలి. అంతే అంటావా? అంతే అమ్మగారు. సరే పెట్టు, ఇంకోటి పెట్టు చేస్తా. మన సినిమాకు రావుల రమేష్ బాబు. సార్ మీ ఫ్యాన్ సార్. మేము మీ ఫ్యాన్ సార్. సార్ మావిడ సార్ మీరంటే చాలా ఇష్టం సార్. సార్ నా కొడుకు సార్, మీ పేరు పెట్టుకున్నాను సార్. అవునా? పేరు చెప్పనా? సుశీందర్ రమేష్ అని చెప్పు. చెప్తాడు చెప్తాడు సార్. పేరు చెప్పనా? సుశీందర్. అంటే సుశీందర్ రమేష్ సార్. సుశీందర్ రమేష్. సార్ 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 మన సినిమాని ప్రొడ్యూసర్ ఎవరు వచ్చారో తెలుసా? లివర్ రాజు గారు. లివర్ రాజు గారు వెంకీ స్టోరీ చెప్పాడు, చాలా బాగుంది. రెమ్యునరేషన్ ఎంత? కోటిన్నర సార్. ఓకే. మీ వైఫ్ ఉన్నారా? టీవీ తప్పేనా? ఆవిడ మన సినిమా ప్రమోషన్ గా వాడదాం. 10 కోట్లు ఇస్తామయ్యా. 10 కోట్లు? మేడం 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 నేను మేడం లివర్రాజు మేడం, ప్రొడ్యూసర్ ని. మీ ఫాలోవర్ మేడం. థాంక్యూ అండి. మీ రీల్స్ ఫస్ట్ లైక్ నేనే కొడతాను మేడం. చూడండి మేడం. థాంక్యూ థాంక్యూ. చూడండి. సార్ మీరు లొకేషన్ కెళ్ళండి, నేను తీసుకొని వస్తాను. ఓకే సార్. ఓకే సార్. సోషల్ మీడియా అంత ఫాలోవర్స్ ఉంటారు మీకు తెలీదా సార్? కాల్తో మీ ఆవిడ అడగండి ఏం చేసిందో రీల్స్ అడగండి. ఏమండి ఏమైంది? కాదు ఏం చేశారే మొత్తం హడావిడి ఫోటో దిగట్లా. కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి. సోషల్ మీడియా స్టార్, నీకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు? 5 లక్షలు ఉంటాయి. నాకు 5 నిమిషాలలో 5 మిలియన్లు వచ్చినాయి నాకు. ఇక్కడ నువ్వు బచ్చగా నేను ముందర అర్థమైందా? అక్కడ లొకేషన్ అందరూ రెడీ. లొకేషన్ వస్తున్నాను. దానికి ఇద్దరు నాకు ఒక్కడు బౌన్సరా? అంటే సార్ ఈ కూడా అటే పోతా అన్నాడు, పాప హీరో గారు బాగోదని చెప్పి తీసుకొచ్చాడు. నమస్తే మేడం. మీరు రీల్స్ చేస్తారు కదా మేడం? మీ ఆయన గురించి చదివండి మేడం. మీరు రీల్స్ చేస్తారు దాని గురించి. ఈ రోజు మీరు ఇంత పెద్ద స్టార్ కావడానికి కారణాలు ఏంటో చెప్పండి. నేను అసలు రీల్స్ చేయడానికి కారణం ఎవరు అని అంటే, నా ఫాలోవర్స్ గుర్తించారు నన్ను. అసలు నా టాలెంట్ ని గుర్తించింది ఎవరో తెలుసా మీకు? నా
పని మనిషి. అదే నా టాలెంట్ గుర్తించి రీల్స్ తీసింది నా పని మనిషి. పని మనిషికి ఇచ్చే వాల్యూ నాకు ఇవ్వవా? 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా, గుర్తుందా? గుర్తుందా? లివర్ నీకు ఆయన కావాలా నేను కావాలనా? ఆ మీరే కావాలి మేడం. అది కదా ఆయన సంగతి ఎందుకు? మనం అక్కడ వేరే చోట పారి చేసుకుందాం, నువ్వు మానే ఉండు. ఒక రీల్ ది మనం కూడా సోషల్ మీడియా ట్రెండ్ అవుతాం. సినిమాలు వద్దు, ఏమద్దు, ఓన్లీ సోషల్ మీడియా. కుర్చీని నాకు కూడా ఫ్యాన్స్ వచ్చారా? నీ మీ ఫ్యాన్స్ కాదు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్. మా బాస్ పాటను కూని చేస్తావరా? రమేష్ చాలా మంచి ఐడియా. అంటే హిడెన్ టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళ సోషల్ మీడియా బయటకు తీసుకొచ్చేస్తా. మేము యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది, మన మీరు రమేష్ మీరు చేశారు. ఒక ఆవిడతో తెగ ఫోటోలు దిగుతున్నారు, అప్పుడు నాకు తెలియదు ఎవరు ఆవిడ ఆవిడతో ఫోటోలు దిగుతున్నారంటే గంగవ్వ. అప్పటికి ఇంకా కొత్త, తెలియదు. ఈవేళ అంత ట్రెండింగ్ లోకి ప్రార్థన వెళ్ళిపోయింది. అందరూ బాగా చేశారు, మంచి ఐడియా, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఈ సోషల్ మీడియా అనేది వచ్చాక ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అయిపోయారు. ప్రార్థన అయితే చంపేశావు మనం. ఇట్స్ ఎ నైస్ మెసేజ్ దట్ యు హావ్ ప్రెసెంటెడ్ ఇన్ ఎ హిలేరియస్ వే. థాంక్యూ మేడం. గుడ్ అండి. ఓకే, ఇట్స్ టైం ఫర్ స్కోర్స్ కాబట్టి టీమ్ లీడర్స్ ప్లీజ్ కమ్. Firstly, we'll go with Kevu Karthikan Patas, Praveen Team Indreja, ma'am. Venki Monkey Thagbut Ramesh Team Indreja, ma'am. Rocket Raghava Indreja, ma'am. Super Saddaman Yadam Raju Team Indreja, ma'am. And finally, Non-Stop Nook Raju and Team Indreja, ma'am. ఓకే, స్కోర్స్ వచ్చేసాయి కాబట్టి ఈ రోజు మన ఎపిసోడ్ కి ఎంటర్టైనర్ ఎవరు? పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్. ఓకే, ఈ రోజు ఎంటర్టైనర్ ఆఫ్ ద ఎపిసోడ్ గోస్ టు వెంకీ మంకీ తాగుబోతు రమేష్ టీమ్. హార్టీ కంగ్రాచులేషన్. ఇదే జోష్ లో పోజ్ ప్లీజ్. ఓకే, ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సీ యూ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ జబర్దస్త్. నువ్వు దయ్యాలు ఉన్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.